there in our hearts with these wonderful movies which will be played again and again mana tv dwara and eppudu mana gundellone untaru malandarki aanandanni panchutu vinodanni panchutu malni inspire chestu mundu teeskeltarandi and have a very special rapport and you know anubandham ramanaidu garu tho undandi మా నాన్నగారి పేరు రామానాయుడు గారే, ఈయన రామానాయుడు గారే. నాకు సినీ పరిశ్రమ రాకముందు మా నాన్నగారు ఎంతో పరిశ్రమకు వచ్చిన రామానాయుడు గారు అంత అండి. నా మొదటి సినిమాకి కూడా ఎవడిగోలవాడికి ఈయనే ఫస్ట్ కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమా స్టార్ట్ చేశారు. అండ్ అలాగే నా సక్సెస్ మీట్లన్నింటికి మొదటి వ్యక్తిగా ఫోన్లో పిలిచినా కూడా వచ్చేసే పెద్ద మనసు హృదయనో లార్జ్ హార్టెడ్ పర్సన్ అండి. సినిమా పట్ల ఎవరు ఎంత చిన్న సినిమా అయినా ఎంత కొత్త వాళ్ళకైనా ప్రోత్సహించే ఏకైక వ్యక్తి నాకు తెలిసిన రామానాయుడు గారు. నాకు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం ఇద్దరం. చాలా సందర్భాలలో స్టూడియోకి వచ్చినప్పుడు కూడా ఆప్యాయంగా పలకరించి సినీ జగత్తుకే ఆయన చేసిన సేవలు కానివ్వండి. భారతదేశంలో ఒక శివరంగారావు గారు, ఒక రామారావు గారు, ఒకే ఒక నాగేశ్వరరావు గారు, అలాగే నిర్మాతల్లో కానీ దేనికైనా సరే ఒకే ఒక్కరు రామానాయుడు గారు. మనకి ఇంకొక మనిషి
అటువంటి వాళ్ళు పుట్టరు ఇంకా రారు మేము ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ ని వెల్ విషర్ ని పోగొట్టుకున్నాము వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన కడుపున పుట్టినందుకు వాళ్ళందరూ అదృష్టవంతులు ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీ గురించే మాట్లాడతారు వాళ్ళ భార్యని దేవత అని అంటారు పిల్లలు అంటే ప్రాణం మనవలు మనవరాలు అంటే ప్రాణం నాయుడు గారు ఆత్మకి శాంతి కలగాలని మా అందరికి ఇది తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను చాలా మంది ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న మాటకి మన రామానాయుడు గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం పెట్టడం తెలియని వాళ్ళందరూ కూడా రామానాయుడు గారిని చూసి ఆయన గురించి తెలుసుకొని అందరూ ఆయనలో 1% కనుక నేర్చుకోగలిగితే గొప్పవాళ్ళు అవుతారు నేను మాత్రం సినిమా కోసం సినిమా ఇండస్ట్రీ కోసం నిరంతరం శ్రమించే ఒక శ్రామికుడు ఒక కార్మికుడు అని నిజంగా చెప్పాలి డాక్టర్ డి రామానాయుడు గారు వ్యక్తి కాదు అతను ఒక వ్యవస్థ అండి ఆయన గారితో మంచి అనుబంధం విజయం సినిమా అండి బెండపరావు ఆర్ఎంపీ బెండపరావు సినిమా లాస్ట్గా యాక్ట్ చేసింది ఆయన ప్రొడ్యూసర్గా భీమవరం బుల్లోళ్ళు యాక్ట్ చేశారు ఆ సినిమాలో ఆయనతో కలిసి ఆ లాస్ట్ ఆయన యాక్ట్ చేసినప్పుడు నేను యాక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది చాలా ఒక ఉన్నతమైన వ్యక్తి ఉన్నతమైన జీవనం సాగించిన రామానాయుడు గారు లాస్ట్ కోరిక మనం సినిమాలాగా వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు అదొక్కటే చేయలేకపోయారు ఆయన జీవితంలో అన్ని సాధించారు ఆ మహానుభావుడిని కలుసుకున్నందుకు ఆయనతో కలిసి మేము యాక్ట్ చేసినందుకు చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఏమైనా నాయుడు గారు లేరన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ నమస్కారం వి హావ్ లాస్ట్ వన్ ఆఫ్ అవర్ లెజెండ్స్ టుడే అండ్ నా అసోసియేషన్ ఆయనతో నా లాస్ట్ ఫిలిం గోపాల గోపాలతో అండ్ ఐ రియలీ థ్యాంక్ గాడ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బి అసోసియేటెడ్ విత్ రామానాయుడు గారి ప్రొడక్షన్స్ అండ్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఐ హ్యావ్ no words to say how great he is no I'm lack of words to tell you how saddened I am today and may his soul rest in peace strength to his family thank you మాటలు ఏం మాట్లాడారు కూడా తెలియట్లేదండి రామానాయుడు గారు దేశం గర్వించదగ్గ వ్యక్తి తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో విషాదవదనంతో ఉన్నారు ఒక చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు తెలుగు ప్రజలందరూ ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా అందరికీ కూడా తీరని లోటు ఇది నాయుడు గారు మహాశక్తి అంటే సజీవంగా పర్ఫార్మెన్సింగ్ థియేటర్ మా లాంటి వాళ్ళు ఆ పర్ఫార్మింగ్ థియేటర్ని ఒక ఎక్కించి సీన్ మీద ఎక్కించి ప్రజల్ని కన్విన్స్ చేయాలి సో పర్ఫార్మింగ్ థియేటర్లు ఏముందంటే తప్పులు ఒప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు ప్రజల దగ్గర
మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఉట్టి బొమ్మలే ఉంటాయి. అంటే ఉట్టి కనిపించే ఆ ఛాయాచిత్రాల ద్వారా ప్రజల్ని మనము మూవ్ చేయాలి కాబట్టి, ఆ ఛాయాచిత్రాల ద్వారా ప్రజల్ని కదిలించాలి కాబట్టి అలాంటి ఛాయాచిత్ర రంగంలో ఎంటర్ అయిన రామనాయుడన్న నాకు చాలా సంవత్సరాల నుంచి నేను అన్న అని పిలిచేది. కాకపోతే నేనేమో ఫీల్డ్లో ప్రజలలో ఉంటాను, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, చాలా తక్కువ నాకున్నది. కాబట్టి అలాంటి సినిమా ఇండస్ట్రీకి తన యొక్క సేవను అందించి అనేక మంది కవులు కళాకారులు ఇన్స్పైర్ చేసిన అతని జీవితము చాలా ధన్యమైంది. ఈ థియేటర్ సినిమా రంగం ఉన్నంత వరకు రమానాయుడు చర్చలోనే ఉంటాడు. ఆయనకు అశేష ప్రేక్షకుల నుంచి, ప్రజల నుంచి కళకు, సినిమాకు, రంగు, రుచి, వాసన, కులం, ప్రాంతం ఏది ఉండదు. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రియమైన ఆ నిర్మాతకు జోహార్లు, వందనాలు. ఆయన గురించి చెప్పే ఇది నాకు లేదు, కానీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాత ఆయన, ఈ ప్రపంచంలోనే అత్యధిక మంది దర్శకులను పరిచయం చేసిన ఒక గొప్ప నిర్మాత ఆయన. ఆయనకి మూవీ మొగల్, ఇంకా దానికన్నా పెద్ద బిరుదు ఏదైనా ఉంటానికి ఇవ్వాలి.